అందరికీ నమస్కారము. మేము పిలవగానే వచ్చేసిన మా మధ్యరికుల సోదరులకు మరియు మన అతిథులకు నా యొక్క నమస్కారములు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు మా సంఘానికి, మా సంజయ్ కుమార్ సార్ మాకు బంజారు సంఘానికి ఎప్పుడు తోడుంటానని మేము పిలవగానే, మాకు ఇంతకుముందు కూడా సిడిపి కాన్స్టేట్ డెవలప్మెంట్ ఫండ్ 2 లక్షల రూపాయలు సారు పదవులు ఉన్నా లేకున్నా మా సంఘానికి విడుదల చేశారు. ఆ సారు సహకారంతో మేము ఈ స్లాబ్ వేసుకున్నాము. మళ్ళీ మాకు సారు చేసిన ఎంపీ ఫండ్ కింద 4 లక్షల 60 వేల రూపాయలు సంక్షన్ చేశారు. అందుకే ఈ ప్రోగ్రాం ఈరోజు భూమి పూర సారు చేతుల మీదుగా చేసినాము. మాకు కవితక్క కూడా సహకారం చాలా బాగున్నది. ఇప్పటి సంఘం వరకు మున్ముందు మా సంఘానికి ఎంతో సేవలు అందిస్తారని మా వంజర సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎంతో కృతజ్ఞత ఉన్నామని తెలియదు. అధికారంలో ఉన్నా లేకపోయినా గత 10 సంవత్సరాల నుంచి సంజయ్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఈరోజుకి అధికారంలోకి వచ్చిన తర్వాత కుల సంఘాల అభివృద్ధి ధ్యేయంగా కుల సంఘ భవనాలకు నిధులు శాంక్షన్ ఇస్తూ ఈరోజు డిఎంఎఫ్టి నిధుల ద్వారా ఇవాళ వందర్ సంఘ భవన ప్రారంభోత్సవం కృష్ణానగర్కు చేసిన మన నాయకులు సంజయ్ అన్నకు కృష్ణానగర్లో స్వాగతం పలుకుతూ, ఈ అభివృద్ధిలో రాబోయే రోజుల్లో ఇంకా జగిత్యాల పట్టణం ఎంతో అభివృద్ధి చెందుద్దని చెందాలని ఆశిస్తూ, ఈరోజు గత పాలకవర్గం నుంచి వెళ్ళి చూస్తూ వస్తుంటే ఏం జరుగుతుంది, ఎక్కడేముంది, ఇవాళ అన్ని వార్డులు తిరుగుతూ అన్ని రకాల భూమి పూజలు చేస్తూ వస్తుంటే కనీస వసతులు, డ్రైనేజ్ వ్యవస్థ, లైటింగ్ వ్యవస్థ, రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తమైన పాలనతో అభివృద్ధికి కుట్టుబడి ఉన్న ఈ రోజులు చీకటి రోజులు పోయి రాబోయే రోజుల్లో జగిత్యాల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి ధ్యేయంగా సంజయ్ అన్న ఆధ్వర్యంలో జగిత్యాల ఉజ్వల భవిష్యత్తులో డెవలప్ అవుతుందని ఆశించక తప్పదు. ఆ రకంగా ఆశించడానికి ముందుకొస్తున్న అన్న నాయకత్వంలో మేమంతా సుశిక్షితమైన సైన్యంగా పనిచేస్తున్నందుకు కవిరత్ తక్క ఆశీర్వాదంతో జగిత్యాల అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో వస్తున్న మాకు అన్ని కుల సంఘాలు ప్లస్ జగిత్యాల పట్టణ ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆశీర్వదిస్తూ రాబోయే రోజుల్లో జగిత్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థులే స్వచ్ఛమైన అభ్యర్థులు, నీతి గల అభ్యర్థులనే ఆలోచనతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ జగిత్యాల ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. శ్రీత గవర్నరైన ఎమ్మెల్యేగా స్థానిక ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ అన్న గారికి, మరియు అధికారంలో ఉన్నా కానీ లేకున్నా కానీ ఆ టైంలో ఉన్నటువంటి అధికారంలో లేకున్నా కానీ మాకు సంఘాన్ని గుర్తించి రాష్ట్రంలో బంజారు కుల సోదరులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును గుర్తించి ఒక ఎమ్మెల్యే స్థాయి కేటాయించి ఒక ఎమ్మెల్యేను గుర్తించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మరి ఇక్కడ పదవిలో ఉన్నా లేకున్నా కానీ మా సంజయ్ గారు గతంలో కూడా మాకు ఒక 2 లక్షలు ఇచ్చినారు. ఇవాళ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మరి ఈరోజు మూడు వాడగట్ల ఉన్నటువంటి వంజరి కులాస్తాలను గుర్తించి మరి సంఘానికి ఒక 4 లక్షల 60 వేల చిల్లర కేటాయించడం జరిగింది. మరి మా సంఘ డెవలప్మెంట్ కోసం చేసి చూపిస్తామని మేము సంజయ్ గారికి ఈరోజు జగిత్యాలలోని మంజర్ సంఘంలో బ్యాలెన్స్ వర్క్ అరకొరగా అసంపూర్తిగా ఉన్న ఇక్కడ కృష్ణానగర్లోని మంజర్ సంఘ భవనానికి 4 లక్షల 60 వేల రూపాయల డిఎంఎఫ్టి నిధులు శాంక్షన్ చేసి ఇక్కడ సందర్భంగా భూమి పూజకు నన్ను ఆహ్వానించిన ఇక్కడ సంఘ అధ్యక్షులు శంకర్ గారికి, కార్యదర్శి రాజేందర్ గారికి, సంఘ పెద్దలు రాజేశ్వర్ గారికి, మిత్రుడు రాజు గారికి, మా చిన్ననాటి మిత్రుడు రాజన్నకు, నా వెంట ఉన్న టీఆర్ఎస్ నాయకులకు, కృష్ణానగర్ పెద్దలు, జగిత్యాల పట్టణ పెద్దలు, మాజీ కౌన్సిలర్ బో వెంకన్న గారికి, ఇంకా చాలామంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు వారికి, మంజరి కుల సంఘ పెద్దలందరికీ పేరు పెద్దన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. దాదాపు ఇక్కడ ఉన్న మంజరి సంఘ పెద్దలు అందరూ కూడా, యువత అందరూ కూడా నాకు చిన్ననాటి నుంచి చాలా సుపరిచితులు. వాళ్ళ వృత్తి ఏంది, ఎట్లా బతుకుతారు, వాళ్ళ జీవన విధానం పూర్తిగా తెలుసు. మొదటి నుంచి కూడా
వాళ్ళు దాదాపుగా చెప్పాలంటే జగిత్యాల పట్టణంలో వ్యవసాయ కుటుంబాలలో వీళ్ళవి కూడా ఒకటి. చాలామంది వ్యవసాయం మిగతా రకరకాలు జగిత్యాల చుట్టుపక్కల కూడా వాళ్ళ ప్రాంతంలో భూములు కూడా మోతే శివార్లో కానీ తిమ్మాపూర్ శివార్లో ఇదంతా కూడా ఉన్నాయి. మరి జగిత్యాల ఇవాళ జిల్లా అయింది. జిల్లా అయిన తర్వాత పట్టణం బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. అభివృద్ధి చెందుతున్న క్రమంలో దీన్ని ఒక క్రమబద్ధకంగా అదేవిధంగా మంచి సుందరంగా చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంట్లో అందరిలాగానే వంజర్ల సంఘ పెద్దలందరూ కూడా ఒక బాధ్యతాయుతమైన పరులుగా భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే మన రోడ్లు కొంచెం పెద్దగా చేసుకొని ఉన్నప్పుడే రేపటి నాడు అన్నీ కూడా బాగైతే అందరి సహకారం కూడా కావాలి తప్పకుండా. మరి ఇవాళ వివిధ వ్యాపారాలలో కూడా ఇక్కడ రావాలని చెప్పి నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దానికోసం కొంత నిధులు కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. మనందరికీ తెలుసు గతంలో ఎండాకాలం వస్తే నీళ్ళ కరువు ఉండేది. పేపర్లు అందరూ చూసిన వాళ్ళు ఎండాకాలం రాగానే కెనాల్ దగ్గర ఉసుక సంచులు వేసిన ఫోటో, నీళ్ళు ఇడిచిన ఫోటో. వాళ్ళకి చైర్మన్ గారు పోవాలి, కమిషనర్ పోవాలి, ఆ ఉసుక సంచులకు ఎవరో కమిషన్ దొబ్బాలి, ఇవన్నీ ఉండే. ఈసారి ఉసుక సంచులు లేవు, వాళ్ళ కమిషనర్ పోవడం లేదు, ఎమ్మెల్యే పోయి ముఖ్యమంత్రిని అడుగుడు లేదు. స్వచ్ఛమైన నీరు వచ్చి మనం సంప్రదపడతా ఉన్నది. అది ఇంకా కొంత జరగాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ఆ బిందెలు అనేటివి బంద్ అయ్యి ఇవాళ ప్రతిరోజు స్వచ్ఛమైన నీరు వస్తూ ఉన్నది. జగిత్యాల పట్టణం చాలా అనుకున్నానికి అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇంకా కూడా ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చేయాల్సిన ఉంది. రేపటి నాడు ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని చెప్పి మేమందరూ తెలియజేస్తూ దీనికి వంజర సంఘ సభ్యులు పెద్దలు అక్కాచెల్లెలు అందరి సహకారం కూడా కావాలి. మేమందరూ తెలుసు చాలామంది వంజర కులస్తులు బీడి కార్మికులు ఉన్నారు అక్కాచెల్లెలు. గతంలో ఒక్క రూపాయి కూడా ఆసరా అయ్యేది కాదు. ఈనాడు ప్రతి వాళ్ళకు కూడా ఒక 1000 రూపాయల కుటుంబానికి ఆసరా అవుతుంది. రేపటి నాడు అది 2000 కూడా కాబోతుంది. అంటే ప్రతి కుటుంబం కూడా దాదాపు ఏదో ఒక రకంగా ప్రభుత్వం నుండి అలా లబ్ధి పొందుతూ ఉన్నారు. ఉదాహరణకు ఒక చిన్న వర్క్షాప్ పెట్టుకుంటున్నారు. మన గతంలో 4 పనులను పెట్టుకున్నా లేకపోతే సంతం చేసుకుందామని అని ఓ పూట కరెంట్ ఉంటే ఓ పూట కరెంట్ ఉండేది కాదు. ఆర్డర్ అడిగింది చేయగలిగే వాళ్ళు కాదు. సో ఈనాడు ప్రతి వాళ్ళు కూడా వృత్తిరీత్యా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళ వర్క్స్ నడుతున్నాయి. అంటే చిన్న వృత్తి నుంచి పెద్దది కూడా ఇవాళ 24 గంటల కరెంటుతోటి లాభం చేకూరుతాము. అంటే ఒకవైపు వ్యవసాయం, ఒకవైపు వృత్తి, మూడో వైపు చదువుకునే పిల్లల కోసం, అదేవిధంగా తాగడం నీళ్ళ కోసం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి జరిగిందని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. మరి అందుకే నన్ను అంత గొప్పగా బలపరిచి గెలిపించారు. రేపటి నాడు స్థానికంగా కూడా చాలా అవసరం మన మున్సిపాలిటీ కూడా. అందరి ఆశీస్సులు కూడా ఆ మున్సిపల్ కార్యవర్గం గెలుపులో ఉంటాయి. నేను ఇది ఎన్నికల సభ కాకపోయినా కానీ కోరుతా ఉన్నా, మీరు కారు గుర్తుపోయిన నిలబడ్డ వాళ్ళని గెలిపించి జగిత్యాల పట్టణ అభివృద్ధి కూడా దోహదం చేయాలి. మీరు అందరూ కూడా దోహదం చేయాలి. అన్నింటి కూడా బలపరచాలని చెప్పి మనకు సరిపడుతున్నాం. థ్యాంక్ యూ.